ప్రైజ్ ద లార్డ్ అంచె దినముల ఉద్యమము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఖచ్చితంగా ఈ కార్యక్రమం మీ జీవితాన్ని మార్చివేస్తుంది. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. మీ ఆత్మచేత నింపండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా వారి జీవితాలు మార్చుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని మీరు దీవించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానించుకుంటున్నాం. నువ్వు చేసే దేవుని పని నిన్ను కాపాడుతుంది. మనం ఈ భూమి మీద జీవిస్తున్నామంటే వ్యర్థంగా జీవించట్లేదు. ప్రతి ఒక్కరి ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు ఉద్యోగం చేస్తున్నా, పని చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, లేకపోతే బిజినెస్ అయినా, నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది, దేవుని పని. అది నువ్వు చేస్తున్నప్పుడు అన్ని విధాల దేవుని కాపుదల నీకు ఉంటుంది. కానీ చాలామంది క్రైస్తవులు స్వార్థంతో సెల్ఫిష్గా జీవిస్తూ ఉంటారు. అందుకే అనేకమైన సమస్యలు, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. మీరు బైబిల్ చూసినట్లయితే మత్తయి సువార్త 11:28 నేను చదువుతాను, చూడండి. ప్రయాసపడి భారము మోసుకునిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును, గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నవి. ఈ లోకంలో సమస్యలు, ఇబ్బందులు, ప్రయాస, వేదనతో ఉన్నవాళ్ళని దేవుడు చెప్తున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. ఈ మెసేజ్ మీరు వింటున్నారంటే మీరు దేవుని సన్నిధికి వచ్చారు. కానీ మీకు ఒక డౌట్, దేవుని యొద్దకు వస్తే విశ్రాంతి కలుగుతుందని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. ఆ విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, నా పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది. ఎందుకో చెప్పమంటారా? మనం వాక్యం పూర్తిగా చదవం. ఆ వాక్యాన్ని పూర్తిగా చదివితే దేవుడేం రాపించాడంటే, నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. దేవుని సన్నిధికి వస్తే సరిపోదు, దేవుని సన్నిధికి వచ్చి దేవుని కాడి ఎత్తుకుని ఆయన యొద్ద నేర్చుకోవాలి. ఆయన యొద్ద నేర్చుకుంటే అప్పుడు మన ప్రాణమునకు విశ్రాంతి కలుగుతుంది. మనం దేవుని దగ్గర నేర్చుకోవాలి ఎందుకు మనం ఉన్నాం ఈ భూమి మీద. ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే. కొంతమంది క్రైస్తవులు ఇలా అనుకుంటూ ఉంటారు, రక్షణ పొందాం, ఈ భూమి మీద చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ భయంకరమైన పరిస్థితులను చూసేసరికి వాళ్ళు ఏమంటారంటే, ఇంకేముంది, అంత్యక్రీస్తు వస్తాడు, దేవుని రాకడ వచ్చేస్తుంది, దేవా రావా నన్ను తీసుకుపో అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అందుకోసం కాదు దేవుడు మనల్ని భూమి మీద ఉంచింది. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఈ లోకంలో ఎన్ని సమస్యలున్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా, దేవుడు మన ద్వారా ఆ పరిస్థితులు మొత్తాన్ని మార్చేస్తాడు. గొప్ప ఉద్యమం రాబోతుంది. మనం దేవుని పని చేయటానికి ఈ భూమి మీద ఉన్నాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీద ఉన్నాం. అంటే దైవజనులు మాత్రమే కాదు, నువ్వు ఏం పని చేస్తున్నా, ఎక్కడున్నా, నువ్వు చేయగలిగినా దేవుని పని చేయాలి. నువ్వు దేవుని పనికి సపోర్ట్ చేయాలి. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అప్పుడు అన్ని విధాల దేవుని యొక్క కాపుదల మనకు ఉంటుంది. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే ఏమవుతుందో మీకు బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. దేవుడు సౌలుని రాజుగా చేశాడు. ఎందుకు చేశాడు అనుకుంటున్నారు? ఫిలిస్తీన్ల నుంచి ఇజ్రాయేలు ప్రజల్ని రక్షించటం కోసం దేవుడు సౌలుని రాజుగా చేశాడు. మీకు అది బైబిల్లో చదివి వినిపిస్తాను. 1 సమూయేలు గ్రంథము 9:15-17. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలు నాకు తెలియజేశాను. ఎట్లనగా, నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చాను, నేను వారిని దృష్టించి ఉన్నాను, కాగా ఫిలిస్తీయుల చేతి నుండి నా జనులను విడిపించుటకాయ్ నా జనులైన ఇజ్రాయేలీల మీద వానిని అధికారముగా అభిషేకించుటకు రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు రప్పించుదును. సౌలు సమూయేలుకు కనబడగానే యెహోవా ఇత్తడే
నేను నీతో చెప్పిన మనిషి ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. ఇజ్రాయేలీయుల మొర దేవుడు ఆలకించాడు. ఫిలిస్తీల చేతిలో నుండి ఇజ్రాయేలీయులను విడిపించటం కోసం ఇజ్రాయేలీయుల మీద అధికారిగా అభిషేకించటానికి బెన్యామీను దేశం నుంచి నేను ఒకతన్ని నీ దగ్గరికి రప్పిస్తున్నాను అని రాంగానే దేవుడు చెప్పాడు. ఇతనే అతన్ని అభిషేకించు అని చెప్పాడు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, సౌలుకి ఒక బాధ్యత ఉంది, ఒక అసైన్మెంట్ ఉంది. ఏంటా అసైన్మెంట్ అంటే ఫిలిస్తీన్ల నుంచి ఇజ్రాయేలీని కాపాడాలి. అందుకే దేవుడు ఆయనకి అధికారం ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, ఒక మామూలు వ్యక్తిని రాజుగా కూడా చేశాడు, సమస్తము ఇచ్చేశాడు. సౌలు ఏం చేశాడో తెలుసా? చాలామందికి సౌలు చాలా మంచివాళ్ళ కనిపిస్తూ ఉంటాడు. దావీదు పాపం చేశాడు, దేవుడు ఏంటి దావీదునే మెచ్చుకుంటున్నాడు, సౌల్ని మెచ్చుకోవట్లేదని. సౌలు చేసిన తప్పేంటో మీకు చాలా స్పష్టంగా చెప్తాను, వినండి. సౌలు ఫిలిస్తీన్ల నుంచి ఇజ్రాయేల్ని రక్షించుకోకుండా తన డైనెస్టీ కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి, తన తర్వాత తన కుమారుడు రాజు అవ్వాలి, ఆ తర్వాత ఆయన కుమారుడు రాజు అవ్వాలి, తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దానికోసం ఆయన ఎంతైనా తెగిస్తాడు. ఇంతకీ రాజ్యం ఆయనది కాదు, ఇజ్రాయేల్ రాజ్యం దేవుంది. సౌలేమనుకుంటాడు, నేను రాజైపోయాను, నా కుమారుడే రాజు అవ్వాలి, దానికోసం ఎంతకైనా తెగిస్తూ ఉంటాడు. దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తాడు, యాజకుల్ని మొత్తాన్ని చంపించేస్తాడు, ఒక ఊర్లో ఉన్న యాజకుల్ని ఎంతకైనా తెగించేస్తాడు. అంటే సౌలు స్వార్థంతో జీవిస్తూ తన అసైన్మెంట్ నుంచి పక్కకు వచ్చేసాడు, దేవుడి బాధ్యత నెరవేర్చకుండా పక్కకు వచ్చేసాడు. అందుకే యుద్ధంలో సౌలు సౌలు కుటుంబము అర్ధాంతరంగా చనిపోతారు. దావీదు చూడండి, దావీదు గురించి నేను చెప్తాను. మీరు అనుకున్నట్లే దావీదు పాపం చేశాడు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నువ్వు పాపం చేసావు, నువ్వు తప్పు చేసావు అంటే ఒప్పుకొని దేవుడి దగ్గర క్షమాపణ పొంది జీవితంలో మళ్ళీ ఆ తప్పు చేయాల. దావీదుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, దావీదు నా హృదయానుసరుడని దేవుడు ఎందుకు అన్నాడో తెలుసా? దావీదు తన బాధ్యతను చక్కగా నెరవేర్చాడు, ఫిలిస్తీన్ల చేతి నుంచి ఇజ్రాయేల్ను రక్షించాడు. దావీదు ఆ పని చేశాడు. అంతేకాదు, దేవుని మందస్థాన్ని తీసుకొచ్చి 24 గంటలు అక్కడ స్తుతించే విధంగా దావీదు ఏర్పాటు చేస్తాడు. అంతేకాకుండా దేవుడు దావీదుని హెచ్చించిన తర్వాత తన రాజ్యాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన కాకుండా, దేవుడు నన్ను ఇంతగా హెచ్చించాడు, నేను ఇంత మంచి ఇంట్లో ఉంటున్నాను, మరి దేవుని మందసం ఏంటి, అలా గుడారంలో ఉండటం ఏంటి, దేవునికి ఒక మంచి మందిరం కట్టించాలనే ఆలోచన దావీదుకు వస్తుంది. దేవుడు చెప్పలాది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది సౌలుకి దావీదుకి మధ్య ఉన్న డిఫరెన్స్. అది సౌలు దేవుడు అప్పగించిన బాధ్యతను నెరవేర్చలేదు. ఆ బాధ్యత బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, ఫిలిస్తీన్ల చేతి నుంచి ఇజ్రాయేల్ని కాపాడాలి. అది వదిలేసి తన రాజ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తన కుమారుడు రాజు అవ్వాలి, తన వంశమే రాజు అవ్వాలి. నిజంగా సౌలు దేవుని చిత్తాన్ని నెరవేర్చుంటే, దేవుని మాట వినుంటే తన కుమారుడు రాజు అయ్యేవాడు, దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకునేవాడే కాదు. అట్లాగే జరిగేది. స్వార్థముతో తన అసైన్మెంట్, తన బాధ్యతను పక్కన పెట్టి తన కుమారుడు రాజు అవ్వాలన్న ప్రయత్నంతో ఎంతకైనా దిగజారిపోతాడు. అందుకే సౌలు జీవితం అంతరించిపోద్ది. దావీదు దేవుడు చెప్పిన దాన్ని నెరవేరుస్తూ ఉంటాడు, ఫిలిస్తీన్ నుంచి ఇజ్రాయేల్ని కాపాడుతాడు. అంతేకాకుండా దేవుని మందస్థాన్ని తీసుకొచ్చి దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి గణపరచడం మొత్తం ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తాడు. దేవుడు నన్ను ఇంతగా హెచ్చించాడు, దేవుడేంటి, దేవుని మందసం ఏంటి, గుడారంలో ఉండటమేంటి, దేవుని కోసం ప్రపంచమంతా ఆశ్చర్యపోయే విధంగా ఒక గొప్ప మందిరం కట్టించాలి, దేవుని నామం ఘనపరచబడాలి, దేవుడు మహిమపరచబడాలని చెప్పి అని ఎన్ని ఏర్పాట్లు చేస్తాడు తెలుసా? సౌలేమో తన కోసం ఏవో ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు, తన పేరు కోసం. కానీ దావీదు దేవుని నామం ఘనపరచబడాలి, దేవుని నామం ప్రపంచవ్యాప్తంగా మహిమపరచబడాలని చెప్పి ఎన్ని ఏర్పాట్లు చేస్తాడు. సొలొమోను ఆ మందిరం కట్టించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దేవుని నామం మహిమపరచబడుతుంది, దేవుని నామం ఘనపరచబడుతుంది. అందుకే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా,
అన్నిటినుంచి దేవుడు దావీదుని కాపాడాడు. సౌలు స్వార్థం చూసుకున్నాడు కాబట్టి ఆయన జీవితం అంతరించిపోయింది. ఒక్కరోజు యుద్ధంలో తను, తనతో పాటు రాజవ్వాలనుకున్న యోనాతాను, యోనాతాను మంచివాడే కానీ ఏం ఉపయోగం, యుద్ధంలో చనిపోతారు. దావీదు దేవుని యొక్క అసైన్మెంట్, దేవుని యొక్క బాధ్యత నెరవేరుస్తూ ఉన్నాడు కాబట్టి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎంత గందరగోళం వచ్చినా దావీదుని దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఇప్పటికి కూడా అదే జరుగుతూ ఉంది. మనం ఈ భూమి మీద జీవిస్తున్నామంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మన ఉద్యోగం మనం చేసుకోవాలి, మన వ్యాపారం మనం చేయాలి, మన పిల్లలు ఇవన్నీ చేసుకోవాలి. దాంతోపాటు మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం దేవుని మాట వింటూ మన పట్ల దేవుడు ఏ గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో తెలుసుకోవాలి. దేవుని సేవ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, అంతేకాకుండా మిగతా పనులు చేస్తూ, ఉద్యోగం చేస్తూ, వ్యాపారం చేస్తూ, పొలిటిక్స్లో ఉంటూ, బిజినెస్లో ఉంటూ, లేకపోతే ఇంకా అనేకమైన పొజిషన్స్లో ఉంటూ దేవుని పని చేయవచ్చు, దేవుని పనికి సపోర్ట్ చేయవచ్చు, దేవుని పనికి సహకరించవచ్చు. మనం చేయాల్సిన పని ఒకటి ఉంది, ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని ఒకటి ఉంది. కానీ చాలామంది స్వార్థంతో జీవిస్తూ ఉంటారు. స్వార్థంతో జీవించడం వల్ల అన్ని సమస్యలు తెచ్చుకుంటారు, అన్ని సమస్యలు తెచ్చుకుని చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, ఏంటి నాకు ఈ సమస్యలు అంటూ ఉంటారు. నువ్వు దేవుణ్ణి కరెక్ట్గా తెలుసుకోవాలి. ఈ భూమి మీద మనం ఉన్నది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. ఓకే, సమస్యలు ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. భయంకరమైన పరిస్థితులు ఉంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఎలాగోలా తప్పించుకుని పరలోకం వెళ్ళిపోవాలి, ఏసయ్యా నువ్వు రా, నువ్వు తొందరగా వచ్చేయి, తీసుకుపో అంటారు. మనకి సమస్యలు ఉన్నాయని చెప్పి యేసు ప్రభు తొందరగా వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోవాలా? అసలు ఇది ఎక్కడ కాన్సెప్ట్? మనల్ని ఈ భూమి మీద ఉంచింది ఆ సమస్యలకి పరిష్కారం కోసం. అందుకే యేసు ప్రభు శిష్యులతో అంటాడు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేములో వేచి ఉండండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. మనం వేచి చూస్తే, దేవుణ్ణి అడిగితే పరిశుద్ధాత్మతో నింపబడతాం. మనం పైనుంచి శక్తిని పొందుకుంటాం, దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు, అన్ని సమస్యల్ని, అన్ని బంధకాలని జయించి బయటకు వచ్చేస్తాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. వారు సమస్యల నుంచి ఎలా బయటకు రావాలో వాళ్ళకి చెప్తాం, వాళ్ళకు ఒక మార్గాన్ని చూపిస్తాం, అనేక మంది రక్షణ పొందుతారు, అనేక మంది విడుదల పొందుతారు. అది కదా మనం చేయాల్సింది. అది చేయకుండా దేవా వచ్చే, నన్ను తీసుకుపో, అది ఎక్కడ పని? ఈ బాధలు నేను పడలేకపోతున్నాను. దేవుని శక్తి మనకు కావాలి. మనం ఇక్కడ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికున్నాం. యేసుప్రభు ఏమంటాడంటే, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై భూలోకమందంతటా ప్రకటించబడుతుంది, అటు తరువాత అంతమొచ్చును. దేవుని సువార్త ప్రకటించబడాలి. అది లేకుండా వచ్చే దేవా తీసుకుపో అంటే, ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడే కాదు, ప్రపంచంలో చాలాసార్లు భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆది సంఘము ప్రారంభించబడినప్పుడు అసలు అంత గందరగోళమైన పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో కొద్ది మంది దేవుని ఆత్మచేత నింపబడి రోమా సామ్రాజ్యాన్ని కుకటి వేళతో సాపేగలించేశారు, ప్రపంచాన్ని తలకిందులు చేశారు. అప్పుడున్న సమస్యలతో పోల్చుకుంటే ఇప్పుడున్న సమస్యలే కాదు. మనం ఉన్నది ఎందుకంటే దేవుని ఆత్మచేత నింపబడి ఆ సమస్యలకి సొల్యూషన్ చెప్పాలి. సంఘాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంటే, ఈ ఉన్న ప్రతి సమస్యకి మనం పరిష్కారం చెప్పాలి. ఆ పరిష్కారం దేవుని దగ్గర ఉంది. రక్షణ పొందాలి, విడుదల పొందాలి, బంధకాల నుంచి విడుదల పొందాలి. మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం దేవుని రాజ్య స్థాపన ఇక్కడ చేయాలి. ఈ లోక రాజ్యములన్నీ దేవుని వశమైన తర్వాత అప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు. ఈ లోకంలో ఆయన 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఈ లోకంలో ఉన్న అన్ని సమస్యల్ని నుంచి దేవుడు విడిపిస్తాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. మాట్లాడితే అంత్యక్రియ వచ్చేస్తాడు, ఏదో జరిగిపోద్ది, ఏదో అయిపోద్ది, దేవా తీసుకుపో. ఇది ఎక్కడ కాన్సెప్ట్? ఇది ఒకటి నేర్చుకున్నారు, ఇది దేవుడి నుంచి వచ్చింది కాదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రక్షణ పొందిన మనం, రక్షణ పొందితే అయిపోలేదు. కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు, జీవితాంతం రక్షణ పొందేనా లేదా అని డౌట్.
అట్లా జీవి చేస్తా ఉంటారు. ఎవరో దగ్గరికి వెళ్తారు అలా అంటారు, నువ్వు రక్షణ పొందావా, నువ్వు నిజంగానే రక్షణ పొందావా, నువ్వు అలా చేసావు రక్షణ పొందలేదు, నువ్వు ఇలా చేసావు రక్షణ పొందలేదు. అదేంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడిందో తెలుసా? దేవుని కుమారుని యందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారిని తెలుసుకున్నట్లు ఈ సంగతులు మీకు రాయుచున్నాను. 1 యోహాను 5వ అధ్యాయం మీరు చదవండి, దాంట్లో రాయబడి ఉంది, దేవుని కుమారుడు యేసు ప్రభు యందు విశ్వాసముంచిన మనం నిత్య జీవము గలవారము అని చాలా స్పష్టంగా రాయబడింది. ఎలా? యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ద్వారా మన పాపాలు క్షమించబడినాయి. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మన పాపాలను క్షమించేశాడు. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. యేసు ప్రభు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. ఆయన సిలువలో చేసిన కార్యం ద్వారా మనం నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం. ఇప్పుడు ఆయన మాట వింటే, దేవునితో సహవాసం చేస్తే, ఇది చాలా ప్రాముఖ్యం, నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని శక్తి నీలో పనిచేస్తుంది. నువ్వు దేవుడు ఎలా ఉండమంటావు అలా ఉంటావు. దానికోసం ఓ ప్రయాసపడాల్సిన అవసరం లేదు. చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, నేను అలా ఉండాలి ఇలా ఉండాలి, అది నీ శక్తి నీ జ్ఞానంతో సరిపోదు. నువ్వు ఒక పని చేయాలి, నువ్వు రక్షణ పొందావు, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుతున్నావు, దేవునితో సహవాసం చేయి, దేవుని వాక్యాన్ని ధ్యానించు, ప్రార్థన చేయి, అప్పుడు దేవుని శక్తి నీలో పనిచేస్తుంది. దేవుడు నిన్ను ఎలా ఉండమన్నాడు అలా ఉంటావు. నువ్వేం ప్రయాసపడవసరలా, ఏం నేర్చుకోవసరలా. దేవుని జ్ఞానం నీలో ఉంటుంది, లోక జ్ఞానం నీలో ఉండదు. నువ్వు అపవాది చేతిలో పడి మోసపోవు, అర్థం పర్థం లేని మనం చెప్పం. దేవుని శక్తి మనలో పనిచేస్తున్నప్పుడు, దేవుని జ్ఞానం మనలో ఉన్నప్పుడు దేవుడు ఉండమన్నట్టు ఉంటాం. అంతేకాకుండా ఈ లోకంలో ఉన్న సమస్యలకి పరిష్కారం మనమే చూపిస్తాం. ఎందుకంటే ప్రతి సమస్యకి పరిష్కారం దేవుని దగ్గరే ఉంది. నువ్వు దేవుని పని చేస్తూ ఉంటే అప్పుడేమవుతుంది చెప్పనా, అన్ని విధాలా దేవుని కాపుదల నీకుంటుంది. సౌలు దేవుని పని చేయలేదు. ఏంటో దేవుని పని? ఫిలిస్తీన్ల చేతి నుంచి ఇజ్రాయెల్ని రక్షించాలి. రక్షించలేదు. ఆ పని నుంచి పక్కొచ్చేసి తన స్వార్థంతో జీవిస్తూ ఉంటాడు. తన కుమారుడు రాజావాలని చెప్పి ఎంతకైనా తెగిస్తాడు. ఆయన జీవితం అయిపోయింది. దావీదు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఫిలిస్తీన్ల చేతి నుంచి ఇజ్రాయెల్ని కాపాడుతాడు. దేవుని మందసాన్ని తీసుకొస్తాడు. 24 గంటలు స్తుతించేవారిని ఏర్పాటు చేస్తాడు. అంతేకాకుండా దేవుని కోసం ఒక మందిరం కట్టాలి, గొప్ప మందిరం కట్టాలని చెప్పి ఉన్నతమైన తలంపులతో ఉంటాడు. ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు దావీదును కాపాడాడు. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటే అన్ని రకాలుగా దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు ఆర్థిక సమస్యల్లో పడకుండా, బలహీనతల్లో పడకుండా, నువ్వు రకరకాల పరిస్థితుల్లో కూరుకుపోకుండా, ఇబ్బందులు పడకుండా, కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు రాకుండా, ఈ ప్రపంచంలో ఉన్న గందరగోళమైన పరిస్థితులు నీకు రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎందుకంటే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావు, నువ్వు దేవుని చిత్తం నెరవేరుస్తూ ముందుకెళ్తున్నావు. దేవుని చిత్తం ఆగకూడదు కాబట్టి ఆ సమస్యల్లో పడకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది. మనం చేయగలిగిన పని దేవుని కోసం మనం చేయాలి. దేవుడు మనకు బయలుపరుస్తాడు. మనం ఏం చేయాలో దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, అపొస్తలైన పౌలు, ఆయన రోమా చక్రవర్తి ముందు దేవుని యొక్క మాటలు చెప్పాలి. ఆయన ఓడలో బయలుదేరి వెళ్తూ ఉంటాడు. దేవుడు ఆయనకి తెలియజేస్తాడు. షిప్రెక్ అంటే భయంకరమైన పరిస్థితులను, సముద్రంలో ఈ గాలి తుఫాను వల్ల ఆ ఓడ మునిగిపోతుంది, అనేక మంది చనిపోతారు, వద్దు అంటారు. పౌలు చెప్పిన మాటలు ఎవరు వినరు. ఆ వాళ్ళలో బయలుదేరతారు. వాళ్ళలో బయలుదేరిన తర్వాత పౌలు చెప్పినట్టే భయంకరమైన పరిస్థితి అన్నమాట. వాళ్ళలో ఉన్న వస్తువులన్నీ పడేసేస్తారు, చనిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. అయితే పౌలు మాత్రం ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన దూతను పంపి పౌలుకి ఏం తెలియజేస్తాడంటే, నువ్వు రోమా చక్రవర్తి ముందు దేవుని నామాన్ని మహిమపరచాలి. నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది, అన్ఫినిష్డ్ బిజినెస్, అన్ఫినిష్డ్ అసైన్మెంట్. నువ్వు చేయాల్సిన అసైన్మెంట్ ఒకటి ఉంది కాబట్టి నిన్ను బట్టి అసలు ఎవరూ చనిపోరు ఈ షిప్లో. అందరినీ ఎవరూ చనిపోకుండా దేవుడు నువ్వు చేసిన ప్రార్థన ఆలకించాడని చెప్పి ఆ దేవతకు చెప్తాడు. అలాగే జరుగుతుంది. వాళ్ళు మోల్టా అనే దీవికి వెళ్తారు. అక్కడ విషసర్పం పౌల్ని కరుస్తుంది, అయినా చనిపోడు. అక్కడ ఒక అధికారి యొక్క తండ్రి బలహీనతతో ఉన్నప్పుడు పౌలు ప్రార్థన చేసినప్పుడు ఆయన స్వస్థత పడతాడు. అక్కడ చక్కగా సువార్త ప్రకటిస్తారు. అందరూ ఎందుకు రక్షించబడ్డారంటే, పౌలు దేవుని పని చేస్తున్నాడు, అది అన్ఫినిష్డ్ అసైన్మెంట్, ఇంకా పని పూర్తవ్వలేదు. పూర్తవ్వలేదు కాబట్టి పౌలుని బట్టి మిగతా వాళ్ళందరినీ దేవుడు బ్రతికించాడు.
మనం దేవుని పని చేస్తూ ఉంటే దేవుడు అన్ని రకాలుగా మనల్ని కాపాడతాడు. మన స్వార్థంతో మనం జీవిస్తూ ఉంటే ఈ లోకంలో ఉన్న అన్ని సమస్యలు వచ్చేస్తాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఉన్నది దేవుని పని చేయటానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. మీకు బైబిల్లో ఒక వాక్యం చూపిస్తాను, మత్తయి సువార్త 6:31-34 వరకు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి అన్య జనులు వీటన్నిటి విషయమై విచారించరు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. అన్య జనులు విచారిస్తూ ఉంటారు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏం ధరించుకుందమా, తర్వాత ఏమైపోద్ది, పిల్లల పరిస్థితి ఏమైపోద్ది, ఇల్లు ఎలా కట్టుకోవాలి, వాళ్ళని ఎలా చదివించాలి, ఆ తర్వాత ఏమైపోద్ది, విచారిస్తూ దిగులుతూ ఉంటారు. మీరు అలా విచారించకండి, మీరు అలా దిగులుతూ ఉండవసరలో. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. మొదట మనం దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతికితే, మనం దేవుని మాట వినటానికి ఇష్టపడితే, మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటే, మనకు కావలసినవన్నీ మనకు వచ్చేలా దేవుడు చేస్తాడు. మీకేం కావాలో నాకు తెలుసు, అవన్నీ మీకు అనుగ్రహించబడును అంటే దాని అర్థం అది. దేవుడు ఎలా తీసుకొస్తాడు, ఎలా తీసుకొస్తాడంటే నువ్వు చేసే పనిలో దేవుడు ఆశీర్వదిస్తాడు, పిల్లలు మంచిగా చదువుకునే దేవుడు చేస్తాడు, దేవుని కాపుదల మీకు ఉంటుంది, నీకు నీకున్న సమస్తానికి, నీ పిల్లల చుట్టూ దేవుని కంచె ఉంటుంది. లోకంలో ఉన్న సమస్యల్లో పడకుండా, ఊబిలో పడకుండా, అప్పుల ఊబిలో పడకుండా, భయంకరమైన బలహీనతల్లో పడకుండా దేవుని కాపుదల నీకు ఉంటుంది. ఎందుకంటే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావు, నువ్వు దేవుని పని చేస్తున్నావు, దేవుని పని జరగాలి ఇక్కడ భూమి మీద. నువ్వు దేవుని పని చేస్తున్నావు కాబట్టి అన్ని విధాలా దేవుని కాపుదల నీకు ఉంటుంది, దేవదూతల కాపుదల నీకు ఉంటుంది. ఇంకా దేవుడు నిన్ను బలపరుస్తాడు, ఇంకా గొప్ప పనులు చేసేలా దేవుడు చేస్తాడు. అలా కాకుండా ఆశీర్వదించబడిన తర్వాత నీ స్వార్థంతో నువ్వు జీవిస్తున్నావు అనుకో, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నాది నేను చేసుకున్నాను అని అనుకోవద్దు. ఇజ్రాయేలుకి రాజు అయ్యాడు సౌలు. ఆయన ఏమనుకుంటాడంటే, నా రాజ్యం, నా కుమారుడు రాజు అవ్వాలి, అది కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రాజ్యం ఎవరిది? రాజ్యము దేవునిది. మనకున్నది ఎవరిది అనుకుంటున్నారు? దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, దేవుడు ఆ పరిస్థితులు ఇచ్చాడు, దేవుడు మనల్ని ఆశీర్వాదంలోకి తీసుకొచ్చాడు. ఎందుకని? మన స్వార్థంతో జీవించమని కాదు, మనం రక్షించబడ్డాం. రక్షణ ఎలా వచ్చింది? యేసు ప్రభు దేవుడై ఉండి దైవత్వాన్ని పక్కన పెట్టి నేల మట్టుకు తగ్గించుకుని అవమానాన్ని సహించి ఆఖరి రక్త బొట్టు వరకు చిందించి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనలో ఏ ఒక్కరూ నశించిపోకూడదని మన కోసం వెల చెల్లించాడు. వెల చెల్లిస్తేనే రక్షణ వచ్చింది, ఊరినే రాలా. యేసు ప్రభు వచ్చి నాలుగు మాటలు చెప్పలా, ఆయన వెల చెల్లించాడు. ఆయన వెల చెల్లించాడు కాబట్టి మనం రక్షణ పొందాం. యేసు ప్రభు మన కోసం అంత చేస్తే, మనల్ని బంధకాల నుంచి విడిపిస్తే, అపవాది బంధకాల నుంచి విడిపిస్తే, మనల్ని ఆశీర్వదిస్తే, మనస్వార్థంతో మనం జీవిస్తే ఎట్లా? మనస్వార్థంతో మనం జీవించేసి నేను దేవుని నమ్ముకున్నాను, నాకు ఇన్ని సమస్యలు వచ్చినాయి అంటే అసలు ఆ సమస్యలు ఎందుకు వచ్చినాయి తెలుసా మీకు? నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లా. సమస్తము దేవుంది, దేవుణ్ణి నీకు వచ్చేలా చేశాడు. నువ్వు దేవుని పని చేయి, లేకపోతే నువ్వు ఏదైనా బిజినెస్ చేస్తున్నావు, ఇంకేదైనా చేస్తున్నావు, నువ్వు దేవుని పనికి సపోర్ట్ చేయి. అప్పుడు దేవుడు నిన్ను ఇంకా ఎక్కువగా ఆశీర్వదిస్తాడు, అన్ని విధాలుగా దేవుని కాపుదల నీకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎందుకు మనం ఉన్నామంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం. ప్రతి ఒక్కరూ, మీ దగ్గర డబ్బులున్నా, డబ్బులు లేకపోయినా, చదువుకున్నా, చదువు లేకపోయినా, ఏ స్థితిలో ఉన్నా, మన ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. యేసు ప్రభు శిష్యుల్లో చాలామంది చేపలు పట్టుకునేవాళ్ళు, చదవలేదు, కానీ పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తిని పొందుకున్నారు, భూమిని తలకిందులు చేశారు. వాళ్ళు బోధిస్తున్నప్పుడు వాళ్ళు విద్యలేని పామర్లని తెలిసి ఇంత జ్ఞానం ఎక్కడొచ్చిందని చెప్పాలనుకున్నారు. బోధించడమే కాదు, లేకపోతే నువ్వు బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు, బిజినెస్లో సక్సెస్ అయ్యి నువ్వు దేవుని పనికి సపోర్ట్ చేయవచ్చు, లేకపోతే నువ్వు ఒక పొలిటీషియన్ అవ్వచ్చు, లేకపోతే నువ్వు ఇంకేదైనా సరే దేవుని కోసం గొప్ప పనులు చేయవచ్చు. బైబిల్లో ఉంది, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతావో, నువ్వు గొప్పవాడు అయ్యేలా దేవుడు చేస్తాడు. నువ్వు గొప్పవాడు అయి దేవుని నామాన్ని మహిమపరుస్తావు, దేవుని పనికి సపోర్ట్ చేస్తావు, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటావు. అది కదా మనం చేయాల్సింది. భూమి దాని సంపూర్ణత సమస్తము దేవునిదే, దేవుడు కదా సృష్టించింది,
దేవుడు సృష్టించి ఈ లోకంలో మనల్ని ఉంచాడు. ఈ టైంలో ఈ పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడంటే, మనం దేవుని మాట విని దేవునిలో బలపడి మన సామర్థ్యాన్ని పెంచుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడి మనం దేవుని పని చేయాలి. నువ్వు బిజినెస్ చేసినా దేవుని పనే, లేకపోతే ఇంకేదైనా ఉన్న స్థితిలోకి వెళ్ళినా దేవుని పనే. ఆ స్థితిలో ఉంటూ నువ్వు దేవుని పని చేయాలి. నువ్వు దేవుని పని చేయకపోతే దేవుని పనికి సపోర్ట్ చేయాలి. అలా చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావు. ఆశీర్వాదం అంటే ఎలా వస్తుంది అనుకున్నారు? అన్ని రకాలుగా. నువ్వు దేవుని పని చేస్తూ ఉంటే దేవుని అన్ని రకాల కాపుదల నీకు ఉంటుంది. పిల్లల విషయంలోను, లేకపోతే నీకున్న సమస్తము చుట్టూ, నీ చుట్టూ దేవుని కంచ, దేవుని కాపుదల. బలహీనతలు రాకుండా, గందరగోళమైన పరిస్థితులు రాకుండా, ఆర్థికంగా ఊబిలో చిక్కుకుపోకుండా, ఇంకా చెప్పుకోలేని పరిస్థితులు రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. అన్ని రకాల కాపుదల ఉంటుంది. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాం అనుకుంటున్నాను. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఓ ప్రయాస పడతా ఉంటారు. ఆ ప్రయాసతోనే జీవితం అంతా తెల్లారిపోతూ ఉంటుంది. మీరు ఒక పని చేయండి, మొదట దేవుని నీతి నాయన రాజ్యాన్ని వెతకండి. మీరు ఏం చేయగలరో అలా దేవుని పని చేయడానికి ఇష్టపడండి. మీకు కావలసినవి, అంటే మనం దేవుని పని చేస్తున్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, మీకేం కావాలో నాకు తెలుసు, అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవుడు మనకు కావలసినవన్నీ మనకు అనుగ్రహించినప్పుడు మనం సంతోషంగా దేవుని పని చేస్తూ ఉండొచ్చు. నువ్వు బిజినెస్ చేసినా దేవుని పని చేస్తూ ఉండొచ్చు. నువ్వు పాలిటిక్స్లో ఉన్నా నువ్వు మంచిగా దేవుని పని చేస్తూ ఉండొచ్చు. నువ్వు ఏదైనా ప్రాముఖ్యమైన ప్లేస్లో ఉన్నా దేవుని పని చేస్తూ ఉండొచ్చు. నువ్వు సేవ చేస్తున్నా దేవుని పని చేస్తూ ఉండొచ్చు. నీకు, నీ కుటుంబానికి, నీ కలిగిన దానికి అన్ని విధాల మొత్తం మంచిగా జరిగేలా దేవుడు చూస్తాడు. మంచిగా జరిగే పరిస్థితులను దేవుడు కల్పిస్తాడు. బైబిల్లో ఏముందో తెలుసా? మన కష్టార్జితము మనం సంతోషంగా తినటం కూడా అది దేవుని వల్లనే జరుగుతుంది. అది దేవుడు మనకిచ్చిన అవకాశం. అది లేకపోతే కష్టార్జితాన్ని కూడా సంతోషంగా తినలేము. మనకి అంతా మంచిగా ఉన్నప్పుడు మనం దేవుని మాట వినాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అప్పుడు ఏంటంటే అన్ని విధాలా మనం ఫలించి దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తాం. అంతేగాని సౌల్లా, నేను దీన్ని కాపాడుకుంటాను, నాకు వచ్చిన దాన్ని మొత్తాన్ని నేనే కాపాడుకుంటాను, నేనే జాగ్రత్తగా ఉండాలి, నాకే ఉండాలి అని నువ్వు స్వార్థంతో ఆలోచిస్తే, సౌలు అలాగే ఆలోచించాడు. ఓకే, మనకు కావాలి, మన కుటుంబానికి కావాలి, మనకు పిల్లలకు కావాలి. దేవుడు అంటున్నాడు, నీకేం కావాలో నాకు తెలుసు, నేను సమృద్ధిగా ఇస్తాను. దేవుడిచ్చే సమృద్ధి అంటే, నీకు 1 లక్ష రూపాయలు కావాలంటే దేవుడు 10,000 ఇచ్చి సరిపెట్టుకో అండవు. అసలు దేవుడు ఎవరనుకుంటున్నారు తెలుసా మీకు? పరలోకంలో దారి కూడా బంగారంతో ఉంటుంది. ఆయన ఐశ్వర్యవంతుడు. బైబిల్లో ఏముందంటే, ఆయన ధనవంతుడై ఉండి తన దరిద్రం వలన మనము ధనవంతులు కావాలని చెప్పి మన కోసం దరిద్రుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని పని చేస్తూ ఉంటే, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటే దేవుని కాపుదల అన్ని విధాలా మనకు ఉంటుంది. ఈ వాక్యం మీరు జాగ్రత్తగా వినండి, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దేవుడు నాకు సువార్త ప్రకటించమని చెప్పాడు, సువార్తకు ఆర్థికంగా సహకరించండి. ఖచ్చితంగా మీ జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీకు వందనాలు నాయన. ఈ కార్యక్రమాన్ని అనేక మంది జీవితాలు మార్చే విధంగా నాయన మీ జ్ఞానంతో నింపినందుకు వందనాలు నాయన. దేవ, వీక్షిస్తున్న వారు మీ పని చేస్తూ నాయన వారు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మేము ఈ లోకంలో మీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం. ప్రతి ఒక్కరు ఆత్మీయతలు తెరవచ్చేయని నాయన. మేమంతా, అంటే మిమ్మల్ని తెలుసుకున్న వాళ్ళంతా మీ చిత్తాన్ని నెరవేరిస్తే ఈ లోకంలో ఉన్న ఎటువంటి భయంకరమైన పరిస్థితులైనా అన్నీ మారిపోతాయి. అనేక మంది రక్షణ పొందుతారు, అనేక మంది బంధకాల నుంచి విడుదల పొందుతారు. నేను మీ సువార్త ప్రకటించబడుతుంది, అది మీరు కోరుకుంటున్నారు, మీ చిత్తాన్ని నెరవేర్చమని. నేను మీ కార్యక్రమానికి ఇస్తున్న వారిని ఆశీర్వదించి దీవించమని నజరేయ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.